హలో ఫ్రెండ్స్, ఇదే కరీంనగర్ డ్యామ్. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి విశాలంగా చాలా దూరంగా ఉన్నది. ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయా? అక్కడ ఇక్కడ నుంచి బోటు వెళ్తుంది. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ దాకా బోటు వెళ్ళి అక్కడ ప్రదేశాలు చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న బోట్లు కూడా ఇక్కడ ఉంటాయి. మధ్యలో చాలా బాగున్నాయి. ఇంత పెద్ద ఇదంతా దిగుదాం మనం. ఇప్పుడు వెళ్ళేది మనం డ్యామ్ దగ్గరికి వెళ్తాం. చాలా బాగుంది కదా చూడడానికి. అట్లా లైన్లు ఉన్నాయి. మనం డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇది సాయంత్రం పూట ఇక్కడ కూర్చోవడానికి చాలా విశాలంగా ఉంటుంది. చల్లటి గాడుపు మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఒక డ్యామ్ కనబడుతుందా స్ట్రేట్లో. ఆ లాస్ట్లో ఒక డ్యామ్ ఉన్నది అక్కడ ఒకటి. ఈ గుట్టలన్న మధ్యలో చాలా విశాలంగా ఉంటుందంట. మనం కూడా ఒకసారి వెళ్ళి చూసుకుంటాం ఎప్పుడన్నా నెక్స్ట్ టైం. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఇలాంటి డ్యాములు. కరీంనగర్లో ప్రత్యేక డ్యామ్ ఇది, పెద్ద డ్యామ్. ఇక్కడ పక్కన ఉన్నది చిన్న చిన్న ఇల్లు. ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకున్నారంటున్నారు. చాలా రోజులైతుంది ఇక్కడికి దాకా. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన చిన్నప్పుడు అంటే మామూలుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినా. ఇప్పుడు వచ్చేసి అది 26 కేజీ. చాలా బాగా ఇప్పటికి ఇప్పటికీ ఏం అనలేదు. చూడుది ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ గోడ కట్టేవి. ఇక్కడ చాలా జనాలు ఉంటారు కావచ్చు. ఎందుకంటే బయట చూసి ఎవరైనా దుబ్బడానికి అట్లా ట్రై చేస్తారని చెప్పి గోడ కట్టేవి. చిన్నపిల్లలు అటు ఇటు పోకుండా బయట. ఇది మన సేఫ్టీ గురించే. డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. చాలా పెద్దగా ఉన్నది డ్యామ్ ఇది. ఇక్కడ 2 కార్లు వస్తున్నాయి. కారు వెళ్తుంది, కారు ఇంటి వస్తుంది. ఇంకా వెళ్ళిన కొద్దీ ఇంకా చాలా దూరం ఉన్నది. దగ్గరికి వచ్చినాం డ్యామ్ల దగ్గరికి. ఇంకో 2 మినిట్లో అక్కడ ఉంటాం. అనుకోకుండా వచ్చిన ఇక్కడ మీకు కూడా వాటర్ చూపిద్దాం. ఇక్కడ వాతావరణం చాలా వచ్చిన చాలా బాగానే ఉన్నది. ఇక్కడ పక్కన రెస్టారెంట్ ఐటీ టవర్ అంట. ఇవో మనం అనుకున్నది ఇదే. ఇక్కడ పడవలు పట్టేది. పడవలు ఇప్పుడే డ్యామ్ దగ్గరికి వస్తున్నాం. డ్యామ్ ఈరోజు తాళాలు వేసి ఉన్నది. అక్కడ ముందు వస్తే డ్యామ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కిందికి వాటర్ పోతే
డ్యాంల నుంచి వాటర్ బంద్ అయిపోయినట్టున్నాయి. ఈసారి ఇక్కడ వాటర్ తక్కువనే పోతున్నట్టుంది. డ్యాంలు అన్నీ మూత పడ్డాయి, వాటర్ కూడా తగ్గినాయి చాలా. ఇది చాలా పెద్దది భాగం. ఇదే డ్యామ్, ఇందులో నుంచి వాటర్ పోతాయి. ఇక్కడ తాళాలు వేశారు, ప్రవేశం లేదంట ఇందులోకు. ఇదే షిప్ దగ్గర నుంచి. చాలా సినిమాలో చూడడం తప్ప మనం రియల్గా ఎప్పుడైనా చూసుండరు మీరు, చూడని వాళ్ళు. చూసిన వాళ్ళు చాలా మంది చాలాసార్లు ఎక్కి ఉంటారు. ఇదే మన కరీంనగర్ డ్యామ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం మన షిప్ మీద అక్కడికి వెళ్దాం. ఆ గుట్టలు కనిపిస్తున్నాయి చూసావా, ఆ గుట్టల మధ్యలో అట్లా అట్లా తిరిగి రావచ్చు అన్నట్టు. నెక్స్ట్ టైం ప్రయత్నిద్దాం పోవాలి వెళ్ళడానికి. ఈసారి టైం లేదు కాబట్టి మనం జల్లి ముగించుతున్నాం. ఇదంతా కరీంనగర్ డ్యామ్. ఇక్కడ ఉండే ఇండ్లు, ఇక్కడ గేట్లు విడుస్తారన్నట్టు. ఒక్కొక్క వాటర్ వెళ్ళిన కొద్దిగా గేట్ విడిచిన కొద్ది ఇందులో నుంచి వాటర్ ఒకేసారి వెళ్తాయి అన్నట్టు. ఇదే అమ్మాయి, ఇదైతే డ్యామ్ చాలా.